ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా కారణంగా చాలామంది అయితే అన్నోన్ పర్సన్ అనుకోకుండా కొంతమంది అయితే ఫేమస్ అయిపోవడం జరుగుతుంది. అండ్ అలానే కొంతమంది అయితే కొన్ని రోజులు కష్టపడిన తర్వాత వాళ్ళకి ఆటోమేటిక్గా సక్సెస్ అనేది వస్తుంది. కానీ మీ లైఫ్లో మీరు ఎప్పుడైనా ఊహించారా, బిల్ గేట్స్ వచ్చి మీ ఇంటి డోర్ కొడితే మీరు ఏ విధంగా ఫీల్ అవుతారు? ఆ మాట ఊహించుకుంటేనే మనకి ఒక కల్లా కనిపిస్తుంది కదా. కానీ అదృష్టం అనేది ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. ఎందుకంటే రీసెంట్ టైంలో మన హైదరాబాద్లో కుమారి అంటే అనేది ఎంతలా ఫేమస్ అయిపోయిందో ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన విషయమే. అలానే రీసెంట్ టైంలో మన కుమార్ ఆంటీ గారికి అయితే మన టాలీవుడ్ లో చాలా మూవీస్ వరకు కూడా మూవీ ఛాన్స్ కూడా రావడం జరిగింది. బేసిక్లీ ప్రాజెక్ట్ కి ఎప్పుడు వస్తుందంటే, అయితే ఈ వీడియోలో మహారాష్ట్రలో రోడ్ సైడ్ పక్కన పెట్టుకున్న ఒక చిన్న టీ స్టాల్ దగ్గరికి ప్రపంచంలో నెంబర్ వన్ ధనవంతుడైన బిల్ గేట్స్ వచ్చి ఈ యొక్క షాప్ దగ్గర టీ తాగాడంటే మీరు నమ్ముతారా? రీసెంట్ గా డాలీకి టాప్రి అనే వ్యక్తి ఎంతలా ఫేమస్ అయ్యాడంటే, పెద్ద పెద్ద కంపెనీలు ఈయన అయితే బ్రాండ్ అంబాసిడర్ గా చేద్దామని ఈ విధంగా క్యూ కడుతున్నారు. ఇలాంటి ఒక రోజు వస్తుందని ఊహించకుండా బ్రతికే. ఈ వీడియోలో ఎవరు డాలీకి టాప్రి అండ్ అలానే బిల్ గేట్స్ ఎందుకు ఇక్కడికి వచ్చి టీ తాగాడు అండ్ ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది మీకు గ్యాదరింగ్ చేసి నేను వీడియో చేయబోతున్నాను. అండ్ అలానే మీ సైడ్ నుంచి నాతో ఒక చిన్న రిక్వెస్ట్, చాలా మంది అయితే మన ఛానల్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, వీలైన వరకు సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. అయితే మన ఇండియాలో చాయ్ అమ్ముకొని ఇంతలా ఫేమస్ అయిన వ్యక్తులు ఇద్దరే ఉన్నారు. ఒకరు నరేంద్ర మోడీ గారు అండ్ సెకండ్ మన డాలీకి టాప్రి. అఫ్ కోర్స్ అందరికీ తెలిసిన విషయమే, మన ఇండియా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు గతంలో ఒక టీ స్టాల్ దగ్గర ఈయన కూడా చాయ్ అమ్మడం జరిగింది. ప్రజెంట్ అయితే చాలా మంది అయితే యూట్యూబ్లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో కావచ్చు అండ్ అలానే గూగుల్లో కావచ్చు, చాలా మంది అయితే హూ ఇస్ డాలీకి టాప్రి ఈ విధంగా చాలా మంది అయితే సర్చ్ చేయడం జరుగుతుంది. చాలా మంది మన ఇండియాలో చాలా రకాలుగా టీ కాఫీ అనేది సర్వ్ చేయడం జరుగుతుంది కదా, బట్ డాలీకి టాప్రి గారు ఒక డిఫరెంట్ వే అయితే ఎంచుకున్నారు. డాలీకి టాప్రి గారి యొక్క ఫుల్ నేమ్ అనేది సునీల్ పటేల్. సునీల్ పటేల్ గా ఉన్న వ్యక్తి డాలీకి టాప్రి గా ఏ విధంగా మారాడంటే, అయితే గతంలో సునీల్ పటేల్ కి ఒక లవర్ అయితే ఉండడం జరిగింది అండ్ ఈవిడ సునీల్ పటేల్ గారిని ముద్దుగా డాలీ అయితే పెళ్ళడం జరుగుతుందంట. అండ్ దీని యొక్క కారణంగా సునీల్ పటేల్ గారు తన యొక్క టీ స్టాల్ కి డాలీకి టాప్రి అని పెట్టడం జరిగింది. అండ్ ఇక్కడ టోప్రి అంటే టీ షాప్ అని అర్థం. అయితే గతంలో డాలీకి టాప్రి గారిని చాలా మంది ముంబైలో ఉన్న ప్రజలు డాలీకి చోప్రి అని పెళ్ళడం జరిగేదంట. అయితే ముంబైలో చోప్రి అంటే పని పాటే బాధ్యత లేని వ్యక్తిగా పిలుస్తూ ఉంటారంట. అదే కాకుండా డాలీ సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వకముందే ఈయన మహారాష్ట్ర నాగపూర్లో ఒక ఫేమస్ టీ సెల్లర్. అయితే డాలీ మహారాష్ట్రలో నాగపూర్లో ఒక మరాఠీ కుటుంబానికి చెందిన వ్యక్తి. అయితే గతంలో డాలీ వాళ్ళ కుటుంబానికి చెందిన ప్రతి ఒక్కరు కూడా నాగపూర్లో చాలా చోట్ల టీతో పాటు బజ్జీలని పకోడీలని అమ్మేవారు. అయితే డాలీ ఎడ్యుకేషన్కి వచ్చేటప్పటికి ఈయన పెద్దగా చదువుకోలేదు, కేవలం 10th క్లాస్ వరకు అయితే చదివి చదువును మధ్యలోనే ఆపేశాడు. అయితే ఎప్పుడైతే డాలీ చదువును ఆపేశాడో వాళ్ళ ఫ్యామిలీ తరతరాలు నడిపే టీ స్టాల్ని వాళ్ళకి కుటుంబానికి ఈ విధంగా చెప్పి నేను బాధ్యత తీసుకుంటానని ఆ రోజు నుంచి నాగపూర్లో డాలీ టీ స్టాల్ని నడిపేవాడు. అయితే మొదట్లో డాలీ టీతో పాటు పకోడీలు బజ్జీలు కూడా అమ్మేవాడు. అయితే డాలీ ఆ టైంలోనే టీ అందరిలా కాకుండా ఈయన డిఫరెంట్ వేని ఎంచుకున్నాడు. అయితే ఆ టైంలోనే డాలీ స్టైల్ని చూసిన నాగపూర్ ప్రజలు డాలీ దగ్గర టీ తాగడం మొదలెట్టారు. అదే కాకుండా డాలీ చిన్నప్పటి నుంచే చాలా చురుకుగా చాలా అల్లరి చేసేవాడు. అయితే డాలీ అప్పటి నుంచి ఈ విధంగా అనుకున్నాడు, మనం కూడా మన డ్రెస్సింగ్ స్టైల్ని మన హెయిర్ స్టైల్ని మార్చాలని ఈ విధంగా ఆలోచించి నాగపూర్లో ఒక డిఫరెంట్ స్టైల్ని మెయింటైన్ చేశాడు. అయితే చాలా మంది డాలీని చూసిన వాళ్ళు ఈ మధ్యనే ఈ విధంగా స్టైల్ చేస్తున్నారు అనుకోవచ్చు. కాకపోతే డాలీ చిన్నప్పటి నుంచి హెయిర్ స్టైల్ పెంచడం అండ్ అలానే హెయిర్ కి రంగు వేయడం, అదే కాకుండా రకరకాల కళ్లద్దాలు ధరించడం ఇలా చెప్పుకుంటూ పోతే ఒక డిఫరెంట్ స్టైల్ని మెయింటైన్ చేసేవాడు. అయితే ప్రజెంట్ ఉన్న జనరేషన్ లో చాలా హీరోలు కావచ్చు, హీరోయిన్లు కావచ్చు, వాళ్ళ డిఫరెంట్ స్టైల్ వల్ల వాళ్ళైతే చాలా ఫేమస్ అయిపోవడం జరిగింది. అయితే డాలీ డిఫరెంట్ స్టైల్లో టీ సర్వ్ చేయడానికి ముఖ్యమైన కారణం రజనీకాంత్ గారని ఒక ఇంటర్వ్యూలో ఈ విధంగా చెప్పాడు. చిన్నప్పుడు డాలీ రజనీకాంత్ గారి మూవీస్ ఎక్కువగా చూసిన తర్వాత ఆయన ఏ విధంగా స్టైల్ చేస్తున్నాడు సేమ్ టు సేమ్ డాలీ కూడా అదే విధంగా ఫాలో అయ్యేవాడు. అయితే అప్పటి నుంచి నాగపూర్లో ఉన్న ప్రతి ఒక్కరు చాలా మంది టీ తాగకపోయినా డాలీ టీ సర్వ్ చేసే స్టైల్ని చూడడానికి చాలా మంది ప్రజలు వచ్చేవారు. అయితే ఆ టైం నుంచే డాలీతో చాలా మంది ఫొటోస్ తీసుకోవడం వీడియోస్ తీసుకోవడం స్టార్ట్ చేసేవారు. అయితే డాలీ 2007లోనే ఒక యూనిక్ స్టైల్ తో సోషల్ మీడియాలో చాలా ఫేమస్ అయిపోయాడు. అయితే చాలా మంది టర్కీ ఐస్ క్రీమ్ ని సర్వ్ చేసే వాళ్ళని చాలా మంది చూసే ఉంటారనుకుంటున్నాను అండ్ వీళ్ళు ఏ విధంగా ప్రవేశిస్తారో డాలీ కూడా అదే ప్యాటర్న్ ఎంచుకున్నాడు. అయితే డాలీ గతంలో ఒక ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు నేను సౌత్ ఇండియా మూవీస్ ని ఎక్కువ చూస్తానని, వాళ్ళ హీరోలు చేసిన స్టైల్ నేను ఎక్కువ శాతం మెయింటైన్ చేస్తానని ఈ విధంగా చెప్పాడు. పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ మూవీలో జానీ దెప్ హెయిర్ స్టైల్ ఇన్స్పైర్ అయ్యి ఆ యొక్క హెయిర్ స్టైల్ నేను కూడా మెయింటైన్ చేస్తానని ఈ విధంగా చెప్పాడు. అదే కాకుండా ఈ మధ్య కాలంలో చాలా మంది సెలబ్రిటీలు కూడా డాలీ దగ్గరికి టీ తాగడానికి వస్తున్నారు. రీసెంట్ గా టాలీవుడ్ హీరో నాని గారు కూడా దసరా మూవీ ప్రమోషన్ కోసం నాగపూర్ లో ఉన్న డాలీ టీ షాప్ కి వెళ్లాడు. అయితే ఆ తర్వాత పోకిరులు ఎంతో ఫేమస్ అయిన విలన్ ఆశిష్ సిద్ధాంత్ కూడా డాలీ దగ్గరికి వెళ్లి టీస్ ని టేస్ట్ చేశాడు. అలానే బాలీవుడ్ లో ఎంతో ఫేమస్ అయిన నిమ్రత్ కూర్,
ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది సెలబ్రిటీలు ప్రజెంట్ డాలీ దగ్గరికి వెళ్లి టీ తాగుతున్నారు. అలా బిల్ గేట్స్ వీడియో పోస్ట్ చేయకముందే డాలీ కోసం చాలా మందికి తెలుసు. అయితే బిల్ గేట్స్ ఏ విధంగా డాలీని కలిచారంటే, నాగపూర్ లో డాలీ క్రేజ్ చూసిన బిల్ గేట్స్ టీమ్ డాలీని కలిచారు. అయితే ఎప్పుడైతే బిల్ గేట్స్ టీమ్ డాలీని కలిచారో, అయితే అప్పటి వరకు బిల్ గేట్స్ అంటే ఎవరో కూడా డాలీకి తెలియదని ఒక ఇంటర్వ్యూలో ఈ విధంగా చెప్పాడు. అయితే డాలీ చెప్పిన బట్టి బిల్ గేట్స్ నాగపూర్ కు వెళ్లి టీ తాగలేదు. కానీ బిల్ గేట్స్ టీమ్ బిల్ గేట్స్ ఉన్న దగ్గరికి అక్కడికి డాలీని తీసుకుని వెళ్లి అక్కడ టీ స్టాల్ సెటప్ వేసి వీడియోని షూట్ చేశారు. అయితే బిల్ గేట్స్ ఫిబ్రవరి 27 ఇండియాకు విజిట్ చేశారు. అయితే బిల్ గేట్స్ ఇండియాకు రావడానికి కారణం నరేంద్ర మోడీ గారితో జయశంకర్ గారితో ఒక పెద్ద బిగ్ డీల్ ప్రాజెక్ట్ కోసం మాట్లాడడానికి వచ్చారు. అయితే ఆ టైంలో బిల్ గేట్స్ ఇండియాలో ఉన్న చాలా ప్లేసెస్ ని విజిట్ చేద్దాం అనుకున్నారు. దీంతో స్టాట్యూ ఆఫ్ యూనిటీ, ఐఐటి ఆఫ్ ఢిల్లీ ఇలా చాలా ప్లేసెస్ ని ఇండియాలో విజిట్ చేశారు. అయితే అదే సమయంలో మార్చి 1 అంబానీ కొడుకు ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ లో కూడా బిల్ గేట్స్ పాల్గొన్నారు. అయితే అదే సమయంలో బిల్ గేట్స్ టీమ్ నాగపూర్ నుంచి డాలీని హైదరాబాద్ కు తీసుకువచ్చి బిల్ గేట్స్ తో వీడియో షూట్ చేశారు. అయితే నాగపూర్ లో డాలీ టీ స్టాల్ ఏ విధంగా ఉంటుందో సేమ్ హైదరాబాద్ లో కూడా ఫలక్నామా ప్యాలెస్ ముందు డాలీ టీ స్టాల్ ని సేమ్ టు సేమ్ అదే విధంగా ప్రిపేర్ చేశారు. అంతే తప్ప ప్రత్యేకంగా బిల్ గేట్స్ నాగపూర్ వెళ్లి టీ తాగలేదు. అయితే చాలా మంది ఆ వీడియో చూసిన తర్వాత బిల్ గేట్స్ నాగపూర్ వెళ్లి టీ తాగాను అనుకుంటున్నారు. అయితే ఆ టైంలో ఈ పోస్ట్ చూసిన చాలా మంది అసలు ఎందుకు బిల్ గేట్స్ ఈ విధంగా పోస్ట్ చేశారని ఈ విధంగా అన్నారు. అయితే బిల్ గేట్స్ ఈ పోస్ట్ పెట్టడానికి కారణం ఏంటో ఇప్పటి వరకు ఎవరికి తెలియదు.